Hello friends, welcome to Devi cooking recipes. Wow, yummy mango chutney. Ella prepare cheyalo chudandi friends. So tasty. Guntur karam to chesina mango pachadi ella prepare cheyalo chudandi. Emunna lepaina pachadi lekapothe matram assalu undalemandi. Mundiga mangoes 10 mangoes teeskochamu. Ivi oka half an hour paatu naan pettukovali. Naan pettukoni subbaranga ala kadukovali. తర్వాత శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలండి. ఎందుకంటే కాయ మీద మచ్చ కానీ ఏదన్నా ఉంటే పోతుంది. తర్వాత బుడిపెలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి చక్కగా. నేను చిన్న సైజ్ తెమ్మంటే మా డాడీ పెద్ద సైజు కాయలు తీసుకొచ్చారు. తర్వాత ఒక క్లాత్లో వేసేసి మ్యాంగో ముక్కలు కొట్టించడానికి పంపిస్తున్నాను. మనకి ఇంట్లో అంత నీట్గా రాదు కదా, బయట అయితే బాగా వస్తుంది. గుంటూరులో ఉండేవాళ్ళు జేకేసీ రోడ్లో అమరావతి రైతు బజార్ ఉందండి, అక్కడ చక్కగా నీట్గా కొట్టిస్తున్నామా, అక్కడికి వెళ్ళి కొట్టించుకోండి ఫ్రెండ్స్. కాకపోతే మ్యాంగో సీజన్ ఇంకా ఉన్నాయి, మ్యాంగోస్ దొరుకుతున్నాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి. మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు నీట్గా ముక్కలు కొట్టించిన తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత జీడి కింద ఒక చిన్న లేయర్ ఉంటుందండి, అది మొత్తం తీసేసుకొని శుభ్రంగా తుడుచుకొని వేరే బేషన్లోకి తీసేసుకుందాం ముక్కలన్నిటినీ. చూసారు కదా చూపించిన విధంగా, అదిగోండి అట్లా లేయర్ వస్తుంది. ఆ లేయర్స్ మొత్తం తీసేయాలి చక్కగా ఒక్కొక్క ముక్కని. చూసారు కదా ఆవపిండి 500 grams ఆవాలు తీసుకున్నాను, సన్న ఆవాలే తీసుకోవాలి. దాన్ని లైట్గా ఫ్రై చేసి, సారీ ఫ్రై కాదు, ఎండలో ఎండబెట్టేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత వేస్ట్ వచ్చేసిందో. మనం ముక్కలు కొట్టించిన చూస్తే వెయిట్ కూడా వేపించుకొని తెచ్చుకోవాలి. 6 kgs ఉందండి. తర్వాత సాల్ట్ అండి, కల్లుప్పు అది యూజ్ చేయాలి దీనికి. కల్లుప్పుని నీట్గా మిక్సీ పట్టేసుకుందాము. పట్టేసుకొని ఆవుపిండిని కల్లుప్పుని ఆరబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. ఎండలో పెట్టుకోవాలి, తడిగానే ఏమైనా ఉంటే పోతుంది. కొన్ని మెంతులు కూడా లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1 tea glasses మెంతులు అండ్ పప్పు నూనె, దీనికి నువ్వుల నూనె వాడాలి. ఎప్పుడు సాల్ట్ యూజ్ చేయకూడదు, కల్లుప్పునే ఇలా మనం మిక్సీ పట్టి పొడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం రండి. 1 kg డబ్బా తీసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా అలా మన దగ్గర ఏ డబ్బా ఉంటే ఆ డబ్బా, మానికలు అవి మన దగ్గర ఉండవు కదా ఇప్పట్లో, తీసుకొని మాకైతే 6 kgs అయింది. ముక్కలు 6 kgs ముక్కలు అయినాయండి. చూసారు కదా అలా కొంచెం పైకి వేసుకోవాలి ముక్కల్ని, ఎందుకంటే అడుగున వెళ్ళవు కదా, ఖాళీలు ఉంటాయి కాబట్టి. వీటన్నిటిని చక్కగా ఆయిల్ వేసుకోవాలి. ప్యాకెట్ ఆయిల్ యూజ్ చేశాను, తర్వాత మిగతా ఇంకా ఎక్కువ పడుతుంది, ఇంకొక ఆయిల్ ప్యాకెట్ నెక్స్ట్ కలుపుతాను. ప్రెజెంట్ అయితే ముందు ముక్కల మీద ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ముక్క మెత్తబడకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకొని ముక్క మొత్తానికి పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలి. చూసారు కదా ఆ విధంగా చక్కగా ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకుంటే పచ్చడి 1 year అయినా ముక్క గట్టిగా ఉంటుంది, మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఎంత, 1 3 tablespoons వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఆవుపిండి వేస్తున్నానండి. పావు డబ్బా ఉంటుంది కదా మీ దగ్గర, అది తీసుకోండి ఫ్రెండ్స్. నేను 3 డబ్బాలు వేశాను పావు డబ్బాతో, అంటే ఇంకా ఆ లెక్కన 2 kgs 1 డబ్బా, 1 1/2 డబ్బా మెంతు ఆవుపిండి యూజ్ అవుతుంది. తర్వాత సాల్ట్, కారం, ఇవి 3 రకాల కారపొడితో చేసిన కారం అండి. బలారి కారం అండ్ గుంటూరు మిర్చీస్ 3 కలిపి చేసిన కారంతో అయితేనే మనకి రంగు కానీ కారం స్పైసీనెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బలారికాయ స్పైసీ తక్కువ ఉన్నా కొంచెం కలర్గా ఉంటుంది. ఇవి కూడా నేను 3.5 డబ్బా వేసానండి, అంటే 1 kg లేదు 3 డబ్బాలు వేసాము. ఉప్పు 1 kg కారం వాడాము.
అండ్ సాల్ట్ సాల్ట్ కూడా అంతే అండి. ఇందాక కేజీ ప్యాకెట్ ఉంది కదా, దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా అంతే, 3.5 డబ్బా వాడాము. వీటన్నిటినీ చక్కగా కలపాలి. ఇక్కడే ఉంది అసలు సిసలైన, చేతులు పోతాయి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ పసుపు యూజ్ చేసాము, మంచి కలర్ వస్తుంది. తర్వాత మెంతిపిండి, నేను 1 టీ గ్లాస్ మెంతులు వేపి పొడి చేసుకున్నాను. అంత పట్టదంట, 1/2 టీ గ్లాస్ యూజ్ అవుతుంది. అక్క అయితే ఉరామరిగా వేసేస్తున్నారు ఫ్రెండ్స్. యాస్టీస్గా చెప్పాలంటే 4 టేబుల్ స్పూన్ మెంతి పొడి, చూసారు కదా 4 టేబుల్ స్పూన్ వేశారు. తర్వాత ఇంకొన్ని మెంతులు, 2 టేబుల్ స్పూన్ మెంతులు యూజ్ చేశాము. అలా వేయడం వల్ల అన్నంలో తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి, చూసారు కదా. చాలా నీట్గా కలుపుకోవాలి. నాకైతే మా పయ్యాక్కు వచ్చి కలిపారండి, మన వల్ల అయితే కాదండి. చెయ్యి అయితే ఎంత నొప్పి వచ్చేసిద్దో. అక్కకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, చూసారు కదా. ఈ విధంగా ఆయిల్ కింద ఉంది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేటట్టు ముక్కలన్నిటికీ మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి చక్కగా. ఇలా కలుపుకోవడం వల్ల పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా, రంగు కానీ టేస్ట్ కానీ ఏమీ మారదండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు ఎలా ఉందో చెప్పండి. ఇయర్ మామిడికాయ లేకపోతే నెక్స్ట్ ఇయర్ తయారు చేసుకొని ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాక్చువల్గా 2-3 కేజీస్ పెడదాం అనుకున్నాను, ఏం చేద్దాం, 8 కేజీస్ పచ్చడి అయింది. నేనైతే నెక్స్ట్ 3 డేస్ కూడా ఎలాగుంటుందో చూపిస్తాను మీకు, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఎలా కలుపుకోవాలి ఏంటి, వీడియోని మిస్ చేస్తే మీకు అంత డీటెయిల్డ్గా తెలీదు. ఉప్పు కూడా ఇంకొక కొంచెం ఉప్పు వేసాము. అవన్నీ కొలతలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇలా పాయ్ కింద నుంచి పాయకి ఇలా అనుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడే ఉందండి మామిడికాయ పచ్చడి చెడిపోకుండా ఉండడానికి రీజన్. కలుపుకున్న వెంటనే జాడీల్లో పెట్టుకోకండి ఫ్రెండ్స్, మనం దేంట్లో అయితే కలుపుతామో అలాగే ఉంచేసుకోండి. ఎందుకంటే 3 డేస్ పాటు మనం ఇంకా ప్రాసెస్ ఉంటుంది, ఆయిల్ అంతా పైకి రావాలి కదా. బాగా ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టినాయో లేవో చూసుకోవాలి. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత జాడీలోకి తీసుకోవాలి చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి కూడా తర్వాత యాడ్ చేస్తాము, ప్రస్తుతానికైతే వేయలేదు. వెల్లుల్లి పేస్ట్ వేసామంతే. అక్కడక్కడ కొంచెం పైకి ఎగరేసుకుంటూ, ఎందుకంటే కలవదు కదండి, కొంచెం ముద్దలాగా ఉంటుంది కాబట్టి పైకి ఎగరేసుకుంటూ కలుపుకొని చక్కగా వాటన్నిటిని ఇట్లా నొక్కి పెట్టుకోవాలి ముక్కలన్నిటినీ. ఇలా నొక్కి పెట్టుకోవడం వల్ల చూసారు కదా నేను ఎలా ఎగరవేస్తున్నానో అలా ఎగరేసుకోవాలి పైకి, అప్పుడే కిందది పైకి చక్కగా కలుస్తుంది. ముక్కలన్నిటినీ చక్కగా అలా ఒత్తి పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా క్లాత్ కానీ మీకు దగ్గర బేషన్ కానీ ఏదన్నా ఉంటే అది వేసేసుకొని గట్టిగా ఇలా కట్టేసుకోండి. అప్పుడు పచ్చడి పాడవకుండా నీళ్ళు కానీ ఏమి తగలని చోట పెట్టుకోవాలి, ఎక్కడంటే అక్కడ పెట్టుకోకూడదు. చూసారు కదా, ఇదైతే అక్క మంచం కింద పెట్టేసుకోమన్నారు. కిచెన్లో ఉంటే వాటర్ కానీ ఏమన్నా పొరపాటును పడ్డా చేసినా అని చెప్పేసి నేను పక్కన నా దివాన్ కాట్ కింద పెట్టేసేసాను. నెక్స్ట్ డే చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ముక్క అదంతా చూసారు కదా మగ్గిపోయింది, ఆయిల్ చూసారా బాగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు పచ్చడిని ఇంకా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే సరిగా కలవదు చూడండి. అక్కడక్కడ ఆవు పిండి అది కలవకుండా ఉంది కదా, ఈ టైంలో బాగా కలుపుకుంటే కలిసింది. నెక్స్ట్ 2nd డే చూడండి, ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెమే ఉన్నట్టుంది, ఇంకొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ నుంచి
చూసారు కదా, హాఫ్ కేజీ పైనే వేసానండి. వేసిన తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేలింది. నీట్గా కలుపుకొని మళ్ళీ యాజ్ టీజ్గా పైన క్లాత్ పట్టేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, నాకు హాఫ్ కేజీ పైనే పట్టింది ఆయిల్. థర్డ్ డే పచ్చడి ఎలా ఉందో చూసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లి కలిపేసుకొని చక్కగా జాడీలోకి తీసేసుకుందాం. ప్లాస్టిక్ డబ్బా కన్నా కొంచెం ఎక్కువ గాజు సీసా కానీ జాడీస్లో కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆయిల్ చూసారా అంత పైకి తేలింది. నా దగ్గర అయితే గాజు సీసా ఉందండి, నేను గాజు సీసాలో పెట్టేసుకుంటున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అన్నాను కదా, వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. రెండు గుప్పెళ్ళు పట్టినాయి, నేను ఒకటే చూపించాను. మీరు తర్వాత అయినా కలుపుకోవచ్చు, వెల్లుల్లి ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా రెండు గుప్పెళ్ళ వెల్లుల్లి చక్కగా కలిపేసుకొని పచ్చడి అన్నిటికీ చూసారు కదా, చాలా నీట్గా మంచి రంగుతో ఉన్న పచ్చడి. మీకైతే దీంట్లో మరీ ఎక్కువ కలర్గా అనిపిస్తుంది, మరీ అంత రెడ్ లేదులేండి. కలర్ అయితే పచ్చడి అయితే రెడ్గానే ఉంది, చూసారు కదా. నేను జాడీలో పెట్టేసేసుకున్నాను, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంది, తొందరగా యూజ్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా లాస్ట్లో ఎమ్మి ఎమ్మి మేము ఎలా తిన్నామో చూడండి, నోరు ఊరిపోతుంది కదా. ఎప్పుడైనా కానీ కొంచెం పచ్చడి ఎక్కువైనట్టుంది, ఎవ్వరు ముందుకు రావట్లేదు అంత ఎర్రటి పచ్చడి తినడానికి. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. అబ్బాబ్బాబ్బా చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్దలు చేసుకొని తింటే ఇంత టేస్టీగా ఉంటుందో కదా. డైలీ ఇలా తినకండి, ఆ రోజు అంటే తిన్నాము, డైలీ తింటే ఇంకంతే. భయపడుతున్నారు చాలా ఎర్రగా ఉండేసరికి, అమ్మో ఇంత పచ్చడా అది ఇది అని చెప్పేసి. కానీ నెయ్యి వేసాను కదండి, మంట ఏముండదు. ముద్దపప్పు చేసుకున్నాము, నెయ్యి పెట్టుకున్నాము. ఇంకొంచెం అన్నం పట్టిద్దేమో అనిపిస్తుందండి, వెళ్ళి అన్నం తెచ్చుకొని తింటాము. ఇంకొంచెం నెయ్యి వేసాము. మా పిల్లలు అయితే ఇంకా ఇప్పుడు నాకు 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 అని గొడవ చేస్తున్నారు. మా వారిని తినమంటే తినట్లేదండి. మేమైతే ఫుల్గా లాగిచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.